రే శివ అన్నా, ఈరోజు మార్కెట్కి మామూలు వసూలు చేయకపోలేదా? లేదన్నా. బండ్లు తీయండి రా పదం. అలాగే అన్నా. రే మామూలు మామూలు తీ బయట అంతవా చంపేతున్నా. ఏ ఈ రే మామూలు తీరా బయట. మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు? మమ్మల్ని వేయడానికి మీరెవరు? మేము డబ్బులు ఇచ్చేదే లేదు. ఎందుకు ఇవ్వు? ఎందుకు ఇవ్వు? అనా అనా, వీడు డబ్బులు ఇవ్వకుండా తిరుగుబడుతున్నాడన్నా. అన్నా వీడే అన్నా. ఏరా బలిసిందా? బ్రతకాలని లేదా? తీరా డబ్బు తీ శివ. తీరా డబ్బు తీ. అయ్యా ఇదిగోండి అయ్యా, ఇచ్చేస్తాను అయ్యా. ఇది నేనుంటున్నా ఏరియా, ఇక్కడ నేను చెప్పిందే వినాలి. కాదని ఎవరైనా నోరు లేపితే నీ నెరాలు తెంపి మెల్లేసుకొని తిరుగుతాను. జాగ్రత్త తెలుసుగా గుణ, సెటిల్మెంట్ గుణ. పదండ్రా.
ఫస్ట్ డబ్బులు ఇస్తావా లేదా? అమ్మా నాకు తాగేదాన్ని డబ్బులు ఇస్తావా లేదు? ఇంట్లో సమలం లేదు నా. ఎందుకురా తాగే సమ్మ మీద తిరగబడుతున్నావు? మా అమ్మ నా ఇష్టం, నువ్వు ఎవరు అడిగేకి? నీకు చాలా బలిసిందిరా అమ్మా. నీకు న్యాయం జరగాలన్నా, వీడి బలుపు తగ్గాలన్నా ఒకరి దగ్గరికి తీసుకెళ్తా, రండమ్మా. మాకెవరు న్యాయం చేసేది? నీకుంది రారా చెప్తాను. ఏం గిరి, ఏం గొడవ? ఎవడీడు అన్నా? బాయ్ ఉన్నాడా? నేను లోపల పెంచుకొస్తాను, మీరు ఇక్కడ ఉండండి. భాయ్ భాయ్ గిరి వచ్చాడు భాయ్, ఏదో గొడవ విషయం మాట్లాడాలంట. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏం గిరి, ఈ మధ్య కనపడడం లేదే. అమ్మని తీసుకుని ఊరు వెళ్ళా బాయ్. మంచిది, ఇక విషయానికి రా బాయ్. వీడు అక్కడ ఫుల్గా తాగేసి అమ్మను కొడుతూ ఉంటే నేను ఆపడానికి వెళ్తే నా మీదే తిరగబడుతున్నాడు బాయ్. అందుకే వీనికి బుద్ధి చెప్పడానికి మీ దగ్గర తీసుకొచ్చాను బాయ్. లేకుండా ఉన్నా ఏ నానా, ఈ కడుపే నానా బాగా తిని బలుస్తున్నావైతే ఏరా, ఆడదంటే ఆడబొమ్మ అనుకుంటున్నావా? ఆడవాళ్ళని కొట్టడం ఏంట్రా? వీళ్ళకి ఆడవాళ్ళు తెలిసేలా తెలిసేందుకు కొట్టడరా. చాలా ఆపండ్రా, తీసుకురండి వాణ్ణి. బాయ్. రే, స్త్రీ అంటే తనకు ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ. శిరస్సు ఉంచుతుంది తన సహనం, తన ఆగ్రహిస్తే వదలని గ్రహణం. ఆమె ప్రేమ పొందడం ఒక వరం, అధీర స్త్రీ అంటే. అలాంటి స్త్రీని కొట్టడం తప్పురా, ఇదే తప్పు. ఇంకోసారి నా చెవును పడింది అనుకో, ఆ రోజు ఈరోజులాగా ఉండదు. అది నీ ఊహకు కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. ఇంకా తాగండి బాయ్, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటా. అమ్మా ఇంకా నీ కొడుకు తాగడం, జాగ్రత్తగా చూసుకుంటా. వెళ్ళండి అమ్మా. అలాగే బాబు. ఏరియాలో మామూలు వసూలు చేయండిరా. రే డబ్బులు తీరా, డబ్బులు ఎందుకు ఇవ్వాలి బాబు? డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా. తీరా డబ్బు ఇచ్చేస్తామయ్యా, ఇదిగో అయ్యా. అద్దె అన్నా.
ఆపండ్రా. రే వెళ్ళి ఏమేమి తెలుసుకోండ్రా. ఏమైందన్నా? ఏం జరిగిందన్నా? ఏమైంది? మన ఏరియాలోకి వచ్చి మామూలు తీసుకొని కూరగాయలన్నీ పడేసిపోయారు బాయ్ గునా మనుషులు. రే తిప్పండి రా గునా రే బండి. మనకి మనకి గొడవలు వద్దు బాయ్, కూర్చోండి మాట్లాడుకుందాం బాయ్. ఇంకోసారి రిపీట్ అవ్వదు బాయ్, వదిలే బాయ్. ఇది మళ్ళీ రిపీట్ అయితే నువ్వు ఉండవు మీ అన్న ఉండడు, గుర్తుపెట్టుకో. రే గునా, ఇంకోసారి నీ మనుషులు నా ఎర్రలకు వచ్చినట్టు తెలిసిందనుకో, వాళ్ళు మళ్ళీ నువ్వు దగ్గర తిరిగిరారు, వాళ్ళ బాడీలు ఎత్తుకుంటూ నువ్వే వస్తావు. జాగ్రత్త పదండ్రా. వద్దన్నా వదిలేయన్నా వదిలేయన్నా వదిలేయన్నా. రే రే వదలండ్రా నన్ను. అన్నా వీడితో మనకెందుకన్నా రచ్చా? ఇప్పుడు మనకు కావాల్సింది మన డెన్లో పని చేయడానికి మనుషులు, ముందు దాని గురించి ఆలోచిద్దాం. రే కాసి వెళ్ళి మ్యాప్ తీసుకురారా. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళని తీసుకురామని చెప్పండి, వెళ్ళండి. సరే అన్న రాండ్రా. రేయ్ బండి దేరా. పని చెట్టు నాటుదామా? సరే లేక్యా, ఇక్కడ నాటడం లేక్యా. సరే రమ్య. రమ్య వెళ్ళి నీళ్లు తీసుకురా. సరే లేక్యా. ఊరు బాబు మీరు మమ్మల్ని ఎక్కడ తీసుకుపోతున్నారు? పదరా అన్న పిలిచాడు. ఎవరయ్యా మీరు? మమ్మల్ని అంతా ఎక్కడ తీసుకుపోతున్నారు?
ఎవరయ్యా? రేఖాసి, రే, ఇది నేనుంటున్న సామ్రాజ్యం. ఇక్కడ నేను చెప్పింది వినాలి, నేను చెప్పిన పనే చేయాలి. కాదని ఎవరైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇక్కడనే చెప్పి ఇక్కడే పాతి పెడతా. జాగ్రత్త, ఎవరైనా తప్పించుకోవాలని చూశారో? రే, వీళ్ళని తీసుకెళ్ళి అప్పుడు నేను పూర్తి చేయించండి రా. కదండ్రా. వాళ్ళని రౌడీలు తీసుకెళ్లి కొట్టి బంధించారు అంకుల్. ఇది పోలీసులతో జరిగే పని కాదమ్మా, ఇది ఎవరి వల్ల జరుగుతుందో నాకు తెలుసు. వెళ్దాం రండి. నానా జాకీర్, ఓ మంచి పాట వేసుకో. సరే భాయ్. చాలమ్మా, ఎన్నాళ్ళైనా ఎవరు మరి గుర్తేరారమ్మా. ఏం గిరి ఇలా వచ్చినావు? బాయ్కి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నా. బాయ్ నిద్రపోతున్నాడు, తర్వాత రా గిరి. సరే అన్నా. నీ పేరు ఏం పేరమ్మా? రమ్య. నీ పేరు? లేఖ్యా. గిరి ఆగ్రా. బాయ్.
రమ్య. నీ పేరేంటి? లేఖియా. బాయ్ని ఎప్పుడు ఇలా చూడలేదు, ఎందుకన్నా అంత బాధపడుతున్నాడు? నాకు తెలుసు, బాయ్ చదువుకుంటున్న రోజుల్లో బాయ్ ప్రేమించిన అమ్మాయి, చెల్లెలుగా చూసుకుంటున్న అమ్మాయి, వాళ్ళ పేర్లు కూడా అవే. వాళ్ళు గుర్తుకొచ్చినట్టున్నారు. బాయ్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే వాళ్ళకి దూరంగా వచ్చి బ్రతుకుతున్నాడు. మీరు నన్ను ఫ్రెండ్ అని పిలవండి, సరేనా? ఏం జరిగిందిరా? వీళ్ళని వీళ్ళ ఊరు వాళ్ళని ఎక్కడో బంధించారు బాయ్. నాకెందుకో గుణం మీదే అనుమానం ఉంది బాయ్. అనుమానం ఎందుకురా? వాడే ఆనా కొడుకే, తీయండి రా బండి. నిన్ను చంపడం నాకు నిమిషం పని, అలా చేస్తే నీకు నాకు తేడా ఏముంటుంది? ఆ ఊరు జనాల వైపు ఇంకోసారి నీ కన్ను పడిందనుకో, ఆరోగ్యం గుర్తుపెట్టుకో. ఈడురా, ఈడురా, పెద్ద అంత మాడతంటే పిల్లోనికి ఏంటి అంత తొందర? కొట్టించుకోవాలంటే ఎందుకురా మీకు అంత దోలా? అన్నా నువ్వు కూల్, నువ్వు కూల్గా ఉండు ఫస్ట్. ఒకసారి మంచిగా చెప్పి చూద్దాం, వింటారేమో. రేయ్ రేయ్ గునా, ముందు నీలో ఉన్న అహంకారం చంపుకో, మంచిగా బ్రతకడం నేర్చుకో. నువ్వు బాగుపడతావు, నీ మనుషులు బాగుపడతావు. దీన్ని ఇంతడతా పేయ్. వీళ్ళ పేర్లే కాదు, క్యారెక్టర్లు కూడా వే. వెళ్దాం, పదండి అమ్మా, పదండి. పైకి తూకే
నన్ను పిలువగలుగుతూ రాకీ భాయ్ అందరికి ఎందుకు రాకీ భాయ్ ఎవరికి ఎదరడు బెదరడు కోస కూడా కదలడు ఎదురెవరు సరి ఎవరు వాడే చెరులకు అసురుడు కదలకు కదకుడు రాకీ భాయ్ రేపు మన బండి వస్తుంది. మీ అందరిని మీ ఊరు క్షేమంగా పంపించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. జగీర్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి. సరే భాయ్. అన్న వాడందరినీ తీసుకుని వాడి ఇంటికి వెళ్ళాడన్న. ఈరోజు రమ్య బడ్డేరా, ఫోన్ నెంబర్ ఉన్నా కూడా కనీసం ఫోన్ చేయలేని పరిస్థితి అన్నది. ఇలాంటి నరకం ఏ భగవానికి రాకూడదు. రై రమ్య అక్కడరా. బయట మెటుకుల పైన కూర్చుంది బాయ్. ఏంటమ్మా రమ్య ఇక్కడ కూర్చున్నావు? హలో మేడం. ఇదేంది ఇదే? పెద్ద బాబు సెట్లా, చిన్న బాబు సెట్లా, మనమెట్లా? బాయ్ ఈరోజు పాప బర్త్డే అంట బాయ్, అందుకని వాళ్ళ అమ్మ నాన్న చూడాలంట. ఊరిలే రమ్య అమ్మ నాన్న ఇక్కడికే తీసుకురండి రా. ఈరోజు రమ్య బర్త్డే ఇక్కడే చేద్దాం. హ్యాపీనమ్మా. నేను వెళ్ళి నీకు బట్టలు తీసుకొస్తానమ్మా. రేగరే బండి తీ. సరే బాయ్. త్వరగా వచ్చేస్తానమ్మా. Friends.
కేక్ తిని తల్లి. కేక్ అందరికి ఇవ్వండి అమ్మా. తీసుకోమ్మా, అందరూ తీసుకోండి అమ్మా.
గునా అన్న ఫోన్ చేస్తున్నాడు. అన్నా చెప్పు గునా. నా రాఖీ గారు నన్ను నా మనుషులు కొట్టి ఆ ఊరు జనాలను తీసుకెళ్ళాలన్నా, వాడిని ఏదో ఒకటి చేయాలన్నా. వాడిని చంపాలంటే ముందు వాని వీక్నెస్ కింద దెబ్బ కొట్టాలి గునా. నేను ఒక ఐడియా చెప్తా ఫాలోగా. ఈ రాఖీ గాడ ఊరిజినల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే వాడి వీక్నెస్ వాళ్ళే. నేను చెప్పింది చేయగునా. ఆ ఊరి మీదకి పులిని వదులు. అర్థమైందన్నా. బాయ్కి ఎలాగైనా చెప్పేయాలి. త్వరగా ఫోన్ దీబాయ్, దీబాయ్, దీబాయ్ ఫోన్. అలాగే అన్నా, నేను చూసుకుంటాను. బాయ్ త్వరగా ఫోన్ దీబాయ్, బాయ్. ఎలాగైనా బాయ్కి ఈ విషయం చెప్పేయాలి. ఆ ఊరి మీద కొప్పులేని వదలండిరా. సరే అన్నా వెళ్ళండి. ఇప్పుడు చూస్తాను వాడు ఎలా సంతోషంగా ఉంటాడు. అన్నా బాయ్ బండి తీసుకోమని చెప్పినాడు. నాకు తెలుసు, అందరినీ పిలుచుకొస్తాను. కొంచెం బండి ముందర పెట్టు. బాయ్ వెళ్ళారా? ఆ వెళ్ళారన్నా. ఆ పులి చేతులు అతి క్రూరంగా చచ్చిన ఆ జనాలను చూసి ఆ రాఖి గారి ఎడోడు నేను చూడాలి. అవునన్నా. బాయ్ గునా మనుషులు భూమి మీద పులిని వదులుతున్నారు బాయ్. ఏంట్రా చెప్పేది బాయ్? పెద్దన్న గునాతో మాట్లాడుతుంటే నేను విన్నాను బాయ్. అన్నా ఏమైందన్నా? బాబు పాపను పులి తరుపుకుంది బాబు. జాకే జాకే ఆగో. అటుపదా అటుపదా అటుపదా. ఉండు
భాయ్ జాకీర్ జాగ్రత్తమ్మా వెనుకలండి. నా కొడుకే. ఏంట్రా ఊళ్ళో సవాల్ ఎత్తుతూ కూర్చున్నావా? రేయ్ ఊరి మీదకి పుల్లు పంపించడం ఏంట్రా మాయకెళ్ళాలి? దమ్ముంటే మీరు మలతాడ కట్టుకున్న మొగ్గళ్ళే అయితే నేను ఇదే ఊర్లో ఉంటా. రండ్రా తాడ బిడ్డ తెలుసుకుందాం నా కొడకల్లారా. రా రేయ్ నువ్వు అక్కడే ఉండరా, అదే ఊర్లో అదే ఊరు జనాల ముందర నేను చంపి పాత్రేస్తా. అన్నను పిలిచండి. వీడు కూడా నేను ఎందుకురా నా పంచులోడిది. మీరు కానీ ఏంట్రా కానిచేది? ఈరోజు నిన్ను నీ తమ్ముని ఇక్కడే పదే పదే చూసుకోండిరా బాంచే. రే వెళ్ళండిరా రండ్రా. ఏరా ఈ గుణాన్ని తక్కువ అంచనా ఇస్తావా? రా చూసుకుందాం. అట్లా అంటావైతే సరే కానీ రా. ఇదంతా ఈ పిల్లల వల్ల వచ్చిందిరా. ఈ పిల్లలే లేకపోతే వాడు గమ్మున ఉంటాడు కదా. రే కాసి అన్నా. అన్నా వాళ్ళ మీదకి వెళ్ళాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలరా. తమ్ముడు గుణా, తమ్ముడు రే గుణా, రే గుణా, గుణా ఈరోజు నా తమ్ముడి కాళ్ళ కిందే పాతి పెడతా నా కొడక. రారా రేయ్ తమ్ముడు తీసుకెళ్ళండిరా. ఇప్పుడు లేపండి మీ ఫ్రెండ్ని లేస్తాడేమో.
మీరు నా కొడుక పైకి లై ఈరోజు మీకు చావాలని రాసి పెట్టిందిరా. రే జాకేర్ భాయ్, రే 100 పంచులు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే గెలిపావు, ఒకే పంచ్ని 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే గెలిపోతుంది. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ రాఖీభాయ్ని ఏమి చేయలేర్రా మైకేలాల్. ఏమన్నా తినేసి వెళ్దాం లైక్యా. అలాగే రమ్య.